ఇక్కడే ఇదే స్థలంలోనే 18 నెలల ముందు మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడిగా మీరందరి చల్లని దీవెనలు ఆశీస్సులతో ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదే వేదికపై ఈరోజు మీ అందరూ కూడా ఇక్కడే అంతే గొప్పగా ప్రమాణ స్వీకారం చేయడం అన్నది నిజంగా నా మనసుకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చే అంశం. ఇది రాష్ట్రంలో 4 మూలల నుంచి కార్పొరేషన్ల చైర్మన్లుగాను కార్పొరేషన్ల డైరెక్టర్లుగాను అపాయింట్ కాబడి ఇక్కడికి వచ్చి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ వేదికపై చూస్తూ ఉన్నప్పుడు సంక్రాంతి పండుగ నెల రోజుల ముందే వచ్చిందా అని అనిపించేట్టుగా ఉంది. నూట 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు ప్రతి కార్పొరేషన్కు ప్రతి జిల్లా నుంచి ఒకరు చొప్పున 12 మంది డైరెక్టర్లు కనీసంగా ఉండేలా నియామకం చేశారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రను తిరగరాసేలా బలహీన వర్గాలను బలపరచడంలో మరో అడుగు ఈరోజు ముందుకు వేశామని గర్వంగా కూడా ఈ వేదికపై నుంచి చెప్తా ఉన్నా. 56 కార్పొరేషన్ల చైర్మన్లలో 29 మంది నా అక్క చెల్లెమ్మలే అని చెప్పి కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. 672 మంది ఈ 59 బీసీ కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళల్లో 336 మంది నా అక్క చెల్లెమ్మలే ఈరోజు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు అని గర్వంగా కూడా ఇవాళ చెప్తా ఉన్నా. ఈరోజు మహిళలకు అక్క చెల్లెమ్మలకు ఈరోజు ఈ స్థానం కల్పించడము అనంటే మహిళ అభ్యుదయంలో మరో చరిత్రకు రాష్ట్రంలో ఈరోజు శ్రీకారం చుట్టాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. 728 మంది బీసీ కార్పొరేషన్లే కాక ఈరోజు ఆలయాల్లో బోర్డుల్లో, మార్కెట్ యార్డులలో బోర్డుల్లో, ఇంకా ఇతర కార్పొరేషన్లు ఎక్కడ చూసినా కూడా నామినేషన్ పదవుల్లోనూ నామినేషన్ కాంట్రాక్ట్లలోనూ ఈ స్థాయిలో వెనుకబడిన వర్గాలకు దక్కడం దేశ చరిత్రలో, దేశ సామాజిక చరిత్రలో, దేశ రాజకీయ చరిత్రలో వెనుకబడిన వర్గాలకు ఒక రాష్ట్రంలో ఇన్ని పదవులు ఇవ్వటం, అందులోనూ సగం అక్క చెల్లెమ్మలకే దక్కడం మీరెక్కడైనా చూశారా అని నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. మీరంతా మన ప్రభుత్వ విధానమైన సామాజిక న్యాయానికి మీరంతా కూడా ప్రతినిధులు. మీ అందరూ ఇప్పుడు మీ సామాజిక వర్గాల్లోని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి సంక్షేమ పథకం కూడా, ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా అందేలా చూసేందుకు ఇటు ప్రభుత్వానికి అటు మీ సామాజిక వర్గానికి సంధానకర్తలుగా మీరందరూ కూడా బాధ్యతలు నిర్వహించబోతా ఉన్నారు అన్నది
ఇవి పదవులు మాత్రమే కాదు మీ అందరికీ భుజస్కందాల మీద మోపే ఒక పవిత్రమైన బాధ్యత అని చెప్పి ఎప్పుడు కూడా గుర్తుంచుకోమని చెప్పి సవినయంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా పాదయాత్రలో 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో చాలా గ్రామాల్లో చూశాను. గ్రామాలలో 1000 మంది పైచిలకు జనాభా ఉంటే కనీసం